హాయ్ అండి, వెల్కమ్ టు గీత్కా కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి నేను ఇదిగోండి ఈ మిషన్ గురించి మీకు చెప్తాను. ఇది మిషన్ ఏంటి అని అంటే ఇదిగోండి చూడండి, మీకు వచ్చేసేసి ఇదిగోండి ఇలా పూసల్ని చేతితో కుట్టుకునే పని లేకుండా ప్రెస్ చేసుకోవడానికి అన్నమాట. ఇట్లా ప్రెస్ చేసి మీరు పూసల్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇట్లాంటి పూసలు, అవి వర్క్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో మనకి ఏదైనా సరే షాల్ మీద కానీ అట్లా మనం ఈ పూసల్ని పెట్టుకోవచ్చు. అది ఎలాగన్నది మీకు చూపిస్తాను, ఓకేనా. దీనికి వచ్చేసేసి ఇదండి మనం వాడే మిషన్ వచ్చేసి ఇదండి. దీనికి వచ్చేసేసి మనకి ఇట్లాంటి స్క్రూస్ ఇస్తారండి. ఆ స్క్రూస్ వచ్చి కూడా డయామీటర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. నా దగ్గర కనిపించలేదండి ఆ స్క్రూ సెట్. ఇదిగోండి మీకు, ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫోర్ డయామీటర్స్తో ఉన్న మనకి ఈ స్క్రూస్ అనేవి ఇస్తారన్నమాట. ఫోర్ టైప్స్ ఇస్తారు. నా దగ్గర ఒకే టైప్ ఉంది, మిగతా నాకు కనిపించలేదు. ఈసారి కనిపించినప్పుడు నేను మీకు వీడియోలో ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఇట్లా ఇచ్చిన స్క్రూని ఏం చేస్తామనంటే మనం ఇలా బిగించుకొని ఇట్లా టైట్ చేసేసుకుంటాం, ఓకేనా. ఈ స్క్రూని ఇలా టైట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇదేంటంటే ఓన్లీ మాన్యువల్ వర్కే అన్నమాట, మనకి పవర్ కానీ ఏమీ అక్కర్లేదు. దీనికి వచ్చేసేసి ఇదిగోండి ఇట్లాంటివి రెండు, ఇవి వచ్చేసి పూసలండి. ఇది వచ్చేసేసి పూస, ఇది వచ్చేసేసి కింద మనం పెట్టిన ఆ బీట్ని పట్టి ఉంచడానికి అన్నమాట, టైట్గా పట్టి ఉంచడానికి. అంటే మనం లాగినా పోకుండా ఉండడానికి అన్నమాట. ఇట్లా ఇవేమన్నా మనం లాగినా పోకుండా ఉండడానికి క్లిప్ లాగా అన్నమాట, కింద ఈ పూసకి కింద పట్టి ఉంచడానికి క్లిప్ లాగా అన్నమాట. ఇవి వచ్చేసి ఎక్కువ ఇండస్ట్రీస్లో వాటిలో ఎక్కువ వాడతారండి ఇలాంటి మెషిన్స్ని. సో మనకి మనం పెద్ద ఇండస్ట్రీలా కాదు కదా, చిన్న చిన్నగా ఏదైనా చిన్న వర్క్ చేసుకోవడానికి కాబట్టి ఇట్లా చిన్న మిషన్లు నేను యూజ్ చేస్తూ వచ్చాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఈ బీడ్స్, ఈ బీడ్స్లో కూడా మనకి సైజెస్ కలర్స్ అన్నీ ఉంటాయి, ఓకేనా. ఇదిగోండి ఈ బీడ్ ఒకటి నేను ఎలా పెడుతున్నానో చూడండి, అది ఎలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుందో కూడా చూడండి. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసేసి ఇదిగోండి మీకు ఒక రఫ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఈసారి దేనికైనా బీడ్స్తో వర్క్ వస్తే నేను మీకు ఖచ్చితంగా ఆ బ్లౌజ్ మీద చేసి చూపిస్తానండి. ఇదిగోండి నేను చెప్పాను కదా ఈ పిన్ వచ్చేసేసి ఇక్కడ కింద ఉంది కదా, ఈ హోల్లో వేసేయాలి, ఓకేనా. ఈ హోల్లో వేసేయాలి ఆ పిన్ని, ఓకేనా. ఆ పిన్ని ఈ హోల్లో వేసేస్తే అది ఎలా ఉంటుందండి, ఒకేసారి ఎక్కువ వేయకూడదండి ఆ పిన్స్, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్లెయిన్ శారీస్కైనా సరే దేనికైనా సరే మనకి ఇది బాగా యూస్ అవుతుంది అన్నమాట. ప్లెయిన్ శారీస్కి చిన్న చిన్న బీడ్స్ వర్క్ కానీ అట్లాంటివి చేసుకోవడానికి బాగా యూస్ అవుతుంది. చూడండి ఇక్కడ పెట్టాను కదా, ఇదిగోండి దాన్ని ఇట్లా క్లాత్ ఇట్లా పెట్టేసుకొని అదిగోండి బీడ్ని దీన్ని ఇట్లా పైన పెట్టుకున్నాను. ఇదిగోండి పైన పెట్టేసుకొని దీన్ని స్లోగా, ఓకేనా. నేను ఒక పాయింట్ దగ్గర పెట్టుకున్నాను, ఎక్కడైతే నాకు కావాలో బీడ్ అనే ఈ పూస అనేది ఇదిగోండి అక్కడ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పెట్టుకొని స్లోగా దీన్ని ఇట్లా కిందకి ఉంచేసే, ఇక్కడ ఇది ఉంది కదా దీంతో కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. చూడండి వచ్చేసింది కదా, దీన్ని ఇలా లాగేస్తే ఇది సెట్ అయిపోద్ది. ఇదిగోండి కింద మనం వేసిన బీడ్ వచ్చే కింద మనం వేసాం కదా ఒకటి పట్టి ఉంచడానికి, అదండి ఇది కింద అది ఇది ఫిక్స్ అయిపోయి ఇక రాదండి. క్లాత్ అయినా చినిగిపోతుందేమో కానీ ఇది రాదు. అట్లాగే మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఎందుకనంటే ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అండి, ఇట్లా వర్క్ చేయడం అనేది బాగా అన్నమాట. మనం ఇంట్లో ఖాళీగా ఉండి మిషన్తో కాకుండా మనం ఇట్లా కూడా ఈ వర్క్ అనేది చేయవచ్చు. ప్లెయిన్ కానీ లేదంటే పిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్ల మీద కానీ నెట్ వాటి మీద కానీ అన్నిటి మీదకి ఇది మనకి బాగా వస్తుందండి. ఇదిగోండి పెట్టాను కదా, పెట్టి దాన్ని స్లోగా ఇట్లా పైకి అనేసి అంటే ఇక అది ఫిక్స్ అయిపోతుంది. జస్ట్ లాగితే వచ్చేస్తుంది. చూడండి మనకి వస్తుందా రావట్లేదు కదా, చాలా టైట్గా ఉంది. అట్లా మీకు కొంచెం కొన్ని వేసి చూపిస్తాను, చూడండి. ఖచ్చితంగా కింద ఈ పిన్ ఉండాలండి, ఇవి రెండు సెట్ అన్నమాట. ఆ బీడ్స్ ఈ పిన్ అనేవి సెట్, ఓకేనా. మనకి ఇంత పెద్ద బీడ్స్ వద్దు, చిన్న చిన్న బీడ్స్ చాలు అనుకుంటే మనకి చిన్నవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ బీడ్సే ఎందుకనంటే కాస్త షైనింగ్గా ఉంటాయి కాబట్టి ఈ బీడ్స్ వాడుకోవచ్చండి. మనం ఏదైనా ఫ్లవర్కి మధ్యలో అయినా సరే కుట్టే పని లేకుండా మనం
ఓకేనా, కుట్టే పని లేకుండా మనం ఈజీగా వీటిల్ని చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి మనకి ఎక్కువ ఫోర్స్ ఫోర్స్ కూడా పెట్టే పని ఉండదండి. చాలా ఈజీగా చాలా నీట్గా అన్నమాట, బీడ్స్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఎక్కువ మనం ప్రెస్ చేయాల్సింది కూడా ఉండదు, చాలా నీట్గా వచ్చింది కదా. మీకు ఎక్కడ ఇవి అంత ఈజీగా ఏం ఊడిపోవండి, కింద పిన్నుతో అంటిచ్చేసేసి ఉన్నాయన్నమాట. ఓకేనా, పిన్ను పట్టేస్తుంది క్లాత్ అది. ఇక ఈ బీడ్ ఈ పోస్ అనేది వచ్చేసింది అంటే క్లాత్ చిరిగిపోతుంది, కానీ అది మాత్రం రాదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మంచి క్వాలిటీ కూడాను కాబట్టి మీరు వాడచ్చు దీన్ని. కావాలి అనుకున్న వాళ్ళు నన్ను వాట్సాప్లో పిన్ చేయండి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, ఇంకా వేరేవి వేరే బీడ్స్తో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవైతే అనుకోండి, ఇట్లాంటి షైనింగ్ ఉన్న బీడ్స్ అనుకోండి, మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఇది చేతి మీద పడి మనకేమన్నా ఎగుతుందా అన్న భయం కూడా లేదు. ఓకేనా, చూడండి, చేతి మీద పడి మనకేమన్నా పెయిన్ లాంటిది ఏమైనా వస్తుందా అని అనేది ఇదేమీ ఉండదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఇది వచ్చేసేసి ఇదిగోండి, ఇది వచ్చి ఏం లేదండి, జస్ట్ ప్లాస్టిక్ అన్నమాట. మనకి పైపు చిన్న చిన్న పైపులు అవి ఉంటాయి కదా, అది అన్నమాట. సో మనకి ఇది చాలా బాగుంది, నేను వాడాను కాబట్టి చెప్తున్నాను మీకు, ఇది చాలా బాగుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అదేమవుతుందని అంటే కింద క్లిప్ని పట్టేస్తుంది, కింద క్లిప్పు దీనికి జాయిన్ అయ్యి టైట్ అవుతుంది అంతేనా. ఇది పెద్దగా మనం ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టక్కర్లేదు దీని మీద కాబట్టి ఫాస్ట్గా. ఏమైన ప్లెయిన్ శారీస్ని చేసుకోవడానికి కానీ, లేదు ఏదైనా ప్లెయిన్ది బ్లౌజు కాస్త ట్రెండీగా ఉండడం కోసం ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ మీద చేసుకోవడానికి కానీ ఇవి చాలా బాగుంటుంది. కాకపోతే ఎట్ ఏ టైం కాదండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవడమేను. చూడండి ఇది, చూడండి ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఇది ఈ ట్రాన్స్పరెంట్ ఉన్న దాని మీద కూడా నేను మీకు వేసి చూపిస్తాను. చూడండి ఇలా పెట్టాను కదా, ఇదిగోండి. ఓకేనా, మీకు చాలా నీట్గా ఉంటుంది, వర్క్ అనేది కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లా ప్లెయిన్గా ఏదైనా వస్తే అక్కడొక బీడ్ అక్కడొకటి బీడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్క్ కూడా బాగా బీడ్స్ వర్క్ అని చెప్పేసి బాగా వస్తుంది కదా, బ్రైడల్ వర్క్ కానీ దేనికైనా బాగుంటుంది. ఈ సైజ్ అనేది మనం తీసుకున్న దాన్ని బట్టి సైజ్ అనేది మనం తీసుకోవచ్చు అండి. ఇదిగోండి బాగుంది కదా, ఇట్లా మనకి ఇదిగో ఇది ఒక షాల్ కదా, మనకి చున్నీ కదా, ఈ చున్నీ మీద మనకి ఎక్కడక్కడ అక్కడక్కడ కావాలన్న చోటల్లా వేసుకోవచ్చు. ఈ బీడ్స్ వేసుకొని మీరు కూడా కొత్తగా ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దీని గురించి. ఓకేనా, ఇది ఈ మిషన్ కనుక ఎవరికైనా కావాలి అని అంటే నన్ను వాట్సాప్లో పిన్ చేయండి, దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. మీకు ఇంకా నా వాట్సాప్ నెంబర్ తెలియలేదు అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు కదా కామెంట్స్లో. ఎప్పుడైనా సరే ప్రతి వీడియోలో గీతిక కలెక్షన్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోలో నా వాట్సాప్ నెంబర్ మీకు కార్నర్లో కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా, మీరు ఇదిగోండి ట్రాన్స్పరెంట్ ఉన్న వాటి మీద వస్తుందా రాదా అని చెప్పి ఆ డౌట్ కూడా మీకు అక్కర్లేదండి, చాలా నీట్గా వస్తుంది. నేను మీకు వేసి చూపిస్తున్నాను కదా, ఇది మాత్రం చాలా బాగుంది అన్నమాట. ఎందుకనంటే పెళ్లి కూతురికి వాళ్ళకి ఎక్కువ ఇట్లాంటి బీడ్స్ వర్క్, ఈ బీడ్స్ అనేవి ఓన్లీ వైటే కాదండి, కలర్స్ కలర్స్లో కూడా వస్తాయి. ఏ బీడ్కైనా సరే మనకి ఇట్లాంటి పిన్స్ అనేది కంపల్సరీ అన్నమాట, ఈ పిన్స్ మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఇదిగోండి నేను ఎక్కువ ప్రెస్ కూడా చేయట్లేదు, అవే పట్టేస్తుంది అన్నమాట కింద, మనకి ప్రతి పోస్కే కింద ఉంటుంది. ఇదేమైనా గుచ్చుకుంటుందా అంటే ఏం గుచ్చుకోదండి, మనకు ప్రెస్ కూడా అవ్వదు, చాలా స్మూత్గా ఉంటుంది. మనకి ఏమైనా గుచ్చుకొని మనకి ఏమైనా ఇది అవుతుందా అని అంటే లేదండి, రబ్బ అవుతుందేమో పిల్లలకి అన్న ఆ టెన్షన్ కూడా ఉండదు. ఎందుకనంటే
నేను మీకు చూపించేటప్పుడు నేను మా పిల్లలకి అందరికీ ట్రై చేస్తాను కదా ప్రతిదీ నా మా పా నాకు పాప ఉంది కదా ఆ పాపకి వేస్తూ ఉంటాను కదా అప్పుడు నేను కేర్ఫుల్ తీసుకుంటాను కదా పిల్లల విషయంలో సో పిల్లలకు కూడా ఏమి ఉండదండి చూడండి నేను రబ్ చేస్తున్నాను కదా ఇదిగోండి ఇది మనకి ఏమి రబ్ కూడా అవ్వదండి మన స్కిన్కి ఏమి ఎలాంటి ప్రాబ్లం రాదు అసలు అంత హార్డ్గా కూడా ఉండదు స్మూత్గా ఉంటుంది మీకు అలాంటి ప్రాబ్లం ఏం రాదు ఇలాంటి మిషన్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో పిన్ చేయండి చాలా సింపుల్గా ఉంది చాలా సూపర్గా ఉందండి మేము ప్రతిదీ కుట్టి ఊడిపోతున్నాయి అనిపించుకోవడం కన్నా ఇది బెస్ట్ అనేసి నేను అనుకుంటున్నాను ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ